అమెరికా ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోకి ఇల్లీగల్ గా ప్రవేశించి ఏళ్ల తరబడి నివసిస్తున్న వారికి అమెరికన్ సిటిజన్షిప్ ఇచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అమెరికా పౌరసత్వం ఉన్నవారి భాగస్వాములుగా ఉన్న ఈ అక్రమ వలసదారులకు ప్రభుత్వం సిటిజన్షిప్ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో అమెరికా రాజకీయాల్లో అగ్గిరాజేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 2.5 నెలలే మిగిలి ఉన్న వేళ అధ్యక్షుడు బైడెన్ ప్రకటించిన కొత్త పథకానికి విశేషంగా ఆదరణ లభిస్తోంది. కుటుంబాలను కలిపుంచుదాం పేరుతో అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సరికొత్త విధాన నిర్ణయం లక్షలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతోంది. చట్ట విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న 5 లక్షల మంది దంపతులు, 50,000 మంది సవతి పిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అమెరికా పౌరసత్వానికి అర్హత రావడంతో నిన్నటి వరకు అనిశ్చితితో నిండిన వారి జీవితాల్లో సంతోషం నెలకొంది. యుఎస్ పౌరులను పెళ్లి చేసుకుని కనిష్టంగా 10 ఏళ్ల నుంచి అక్కడే నివాసముంటున్న దంపతులు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం వెల్లడించింది. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి వచ్చి దీర్ఘకాలంగా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వచ్చే నవంబర్ 5వ తేదీన దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం అమలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చట్టంలో అమెరికా పౌరసత్వం గల భార్యతో పాటు పిల్లలతో జీవిస్తున్న వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. చట్టవిరుద్ధంగా అమెరికాలో అడుగుపెట్టిన వారు ప్రస్తుతం 100,000 మంది అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చట్టం అక్రమమని రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నారు. కాగా ఈ పథకానికి అర్హులు అవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2024 జూన్ 17 నాటికి 10 ఏళ్లు పూర్తయి ఉండాలని నిబంధన విధించారు. అలాగే 21 సంవత్సరాలు వయసు లోపలో ఉన్న అవివాహిత స్టెప్ చిల్డ్రన్ కూడా ఈ పథకానికి అర్హులని స్పష్టం చేసింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని అడ్డంకులతో యుఎస్ పౌరులను పెళ్లి చేసుకున్న ఇతర దేశస్థులు, వారిలో చాలామంది తల్లిదండ్రులు నిరంతరం అనిశ్చితితో, అభద్రతతో జీవిస్తున్నారని యుఎస్ సిఐఎస్ డైరెక్టర్ ఉర్ జాదవ్ అన్నారు. ఈ పథకంతో పౌరసత్వ సాధనకు ఆ అడ్డంకులు తొలగిపోతాయని యుఎస్ సిఐఎస్ డైరెక్టర్ పేర్కొన్నారు. జూన్లో అమెరికా ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం 5 లక్షల మంది అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు విదేశీ ఇమ్మిగ్రెంట్లు ఉన్నారని సమాచారం. గత జూన్ 17 నాటికి కనీసం 10 ఏళ్ల పాటు వీరంతా అమెరికాలో జీవిస్తున్నారు. అమెరికా పౌరసత్వం గల తల్లిదండ్రులతో జీవిస్తున్న 50,000 మంది పిల్లలు కూడా ఈ చట్టం కింద అమెరికా సిటిజన్షిప్ పొందుతారు. కాగా నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి కోసమే డెమోక్రటిక్ పార్టీ ఈ పథకం ద్వారా పావులు కదుపుతుందని రిపబ్లికన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పథకంతో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు బైడెన్ వయోభారంతో పోటీ నుంచి తప్పుకోగా డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ బరిలో నిలిచారు. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. దీంతో ఈ పథకం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే.